తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పడతారు అనే పాట మీరు వినే ఉంటారు రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం కొందరికే సొంత యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన గుర్రం యాదగిరి రెడ్డి రాజకీయాల్లో మేరు శిఖరం ఆయన ఎందరికో ఆదర్శం రామన్నపేట ఎమ్మెల్యేగా పదిహేనేళ్ల పాటు ప్రజల కోసమే పనిచేశారు ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాలను గమనిస్తూ ఆదర్శ జీవితం గడిపారు ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోకుండా నేటి తరానికి మార్గదర్శిగా నిలిచారు పదమూడవ ఏటనే తెలంగాణ సాయుధ పోరాటానికి ఆకర్షితుడై బాల సంఘంలో చేరారు డెబ్బై ఐదేళ్ల పాటు కమ్యూనిస్టు పార్టీలో వివిధ పదవులు పోషించారు అప్పటి రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు టీడీపీ మిత్రపక్షం తోడ్పాటుతో ఎమ్మెల్యేగా గెలుపొందారు సుద్దాల గ్రామానికి చెందిన సుద్దాల హన్మన్ కాసా లక్ష్మయ్య గూడ పూలయ్యల నాయకత్వంలోని బాలసంగంలో యాదగిరిరెడ్డి చేరి పదకొండవ ఆంధ్ర మహాసభకు వెళ్లారు పంతొమ్మిది వందల నలభై ఆరులో దొడ్డి కొమరయ్య మరణానంతరం కె రామచంద్రారెడ్డి దూదిపాల పెద్ద సత్తిరెడ్డి నాయకత్వంలో సుద్దాల వెల్మజాల మధ్యలో వాలంటీర్ల శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అమ్మనుబోలు మోత్కూరు ముస్తాలపల్లి పోలీస్ స్టేషన్ పై దాడికి దిగిన నారాయణ దళంలో గెరిల్లా శిక్షణ పొంది పద్నాలుగవ ఏటనే దళానికి ఆర్గనైజర్ గడ్డం వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు సెప్టెంబర్ పోలీస్ చర్య తరువాత వీరి దళం షెర్కీ ప్రాంతానికి వలసపోయింది సైన్యం జరిపిన దాడుల్లో సూర్యనారాయణ హన్మయ్య రామ్రెడ్డి మరణించారు పెంటయ్య మారుపేరుతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు దళాన్ని యాదగిరిరెడ్డి ఆర్గనైజర్ గా ముందుకు నడిపించారు వందల యాభై రెండులో స్వగ్రమం సుద్దాలకు వచ్చి స్థానికుడైన జాలిగామ శేషగిరిరావు ముజాగిరుపై పోరాటం చేసి పేదలకు భూపంపిణీ చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రామన్నపేట పనిచేసి పంతొమ్మిది వందల డెబ్బైలో అడ్డగూడూరులో జరిగిన ఐదు వందల అరవై ఎకరాల పెద్ద రేకడి భూ పంపిణీలో పాల్గొన్నారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా పదేళ్లకు పైగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కర్షకుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించారు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేశారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కార్యదర్శి వర్గ సభ్యుడిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎంతో కాలం పనిచేశారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సాధారణ ఎన్నికల్లో రామన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్ము పాపయ్య చేతిలో ఐదు వేల అరవై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మిత్రపక్షమైన టీడీపీతో కలిసి అదే కొమ్ము పాపయ్యను ముప్పై ఐదు వేల డెబ్బై ఆరు ఓట్ల తేడాతో ఓడించి రామన్నపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థి పురుషోత్తం రెడ్డిపై యాదగిరి రెడ్డి ఎమ్మెల్యేగా మూడోసారి గెలుపొందారు రామన్నపేట ఎమ్మెల్యేగా యాదగిరి రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అప్పటి హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి తోడ్పాటుతో ఎంతో కృషి చేశారు నియోజకవర్గంలో విద్యుత్ సౌకర్యం కోసం పలు ఉప కేంద్రాల నిర్మాణం చేపట్టారు గ్రామీణ రహదారులను అభివృద్ధి చేశారు స్వగ్రామం సుద్దాలలో విద్యుత్ ఉప కేంద్రం పశువైద్యశాల పిహెచ్సి ఆరోగ్య ఉప కేంద్రం ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఏర్పాటుకు పాటుపడ్డారు మోత్కూరు మోత్కూర్ వద్ద పిక్కేరుపై వంతెన అమ్మనబోలు వద్ద మూసీ నదిపై వంతెన ఈయన హయాంలోనే నిర్మితమయ్యాయి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ యాదగిరి హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదు కుమారుల ఇంట్లోనే ఉండేవారు స్వగ్రామం సుద్దాలలో కేవలం ఆనాడు నిర్మించిన పెంకుటిల్లు మాత్రమే ఉంది స్వగ్రామంలో వారి పెద్దలు సంపాదించిన మూడెకరాల భూమి మాత్రమే ఉంది ఆయనకు కారు ఇతర ఎలాంటి వాహనాలు లేవు ఎటు వెళ్లాలి అన్న ఆర్టీసీ బస్సులోనే ఆయన సామాన్య ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినంత కాలం ఆ తదుపరి ఎలాంటి హంగు ఆర్భాట అవకాశాలు లేకుండా సామాన్య జీవితం గడుపుతూ ఆదర్శంగా నిలిచారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గుర్రం యాదగిరి రెడ్డి నవంబర్ ఇరవై రెండున గుండెపోటుతో కన్ను మూశారు ఆయన లేకున్న నిరాడంబర నిష్కల్మష జీవితం ఈ తరం రాజకీయ నేతలకు ఎందరికో ఆదర్శం